సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే, మనకు వచ్చేసరికి రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఓటీటీలో రిలీజ్ అయిపోయిన మూవీస్ గురించి అయితే ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మెయిన్గా వచ్చేసరికి ఏజెంట్ మూవీ అండ్ అలాగే దాంతోపాటు ఐలాన్ మూవీ, ఇంకా మనకి లాల్ సలాం మూవీ, మరి ఈ మూవీస్ అన్నీ ఎప్పుడు ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి అంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయినటువంటి విజయ్ దేవరకొండ అండ్ అలాగే మృణాల్ ఠాగూర్ కాంబినేషన్లో వచ్చినటువంటి ద ఫ్యామిలీ స్టార్, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ప్రైమ్ వీడియోలో నెక్స్ట్ మంత్ 3rd నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రజనీకాంత్ గారి లాల్ సలాం మూవీ, ఈ మూవీ మనకి సంక్రాంతి టైంలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదన్నమాట. మరి ఫైనల్గా మనకి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సనెక్స్ట్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మనకి సనెక్స్ట్లో ఈ మంత్ 19th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే జయం రవి గారు యాక్ట్ చేసినటువంటి సైరన్ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి హాట్స్టార్లో ఈ మంత్ 19th నుంచి 5 లాంగ్వేజ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే హాట్స్టార్లో మనకి ఇంకో మూవీ కూడా రాబోతుంది అనమాట, అదే మనకి గోపీచంద్ గారిది భీమా మూవీ. ఈ మూవీ మనకి శివరాత్రి సందర్భంగా థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అవ్వలేదన్నమాట. మరి ఫైనల్గా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకొని ఈ మంత్ 25th నుంచి రిలీజ్ చేస్తున్నట్టు మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ మంత్ 25th నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యి 100 crores పైగా గ్రాస్ని కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టినటువంటి టిల్లు స్క్వేర్ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి నెట్ఫ్లిక్స్లో ఈ మంత్ లాస్ట్ వీక్ నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే చాలా మంది ఒక మూవీ గురించి అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట, అదే సిద్ధార్థ్ రాయ్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ గురించి అయితే కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. కాకపోతే దీనికి సంబంధించిన ఎటువంటి ఓటీటీ డేట్ అనేది ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదన్నమాట. కాకపోతే ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 25th నుంచి ఈ మూవీ అనేది ప్రైమ్ వీడియోలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే, ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రావాల్సి ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మలయాళంలో 200 crores వరకు గ్రాస్ని కలెక్ట్ చేసినటువంటి మంజుమల్ బాయ్స్, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి హాట్స్టార్లో నెక్స్ట్ మంత్ 3rd నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే శివకార్తికేయన్ గారిది ఐలాన్ మూవీ, ఈ మూవీ మనకి ఎప్పుడో సంక్రాంతి టైంలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదన్నమాట. ఓటీటీ డేట్స్ కన్ఫర్మ్ అవుతున్నాయి, మళ్ళీ చేంజ్ అయితే అవుతున్నాయి అనమాట. మరి అలా ఇప్పటి వరకు ఒక 3 డేట్స్ అయితే చేంజ్ అయ్యాయి. మరి ఫైనల్గా ఇంకో డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ మంత్ 19th నుంచి ఈ మూవీ అనేది సనెక్స్ట్లో 5 లాంగ్వేజ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. మరి ఈ డేట్లో అయినా కరెక్ట్గా రిలీజ్ చేస్తారా లేదా మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారా అనేది చూడాల్సి ఉందన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే అఖిల్ గారిది ఏజెంట్ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఎప్పుడో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదన్నమాట. మరి ఫైనల్గా మనకి G5 వాళ్ళ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ మూవీ అనేది మనకి ఈ మంత్ లాస్ట్ వీక్ నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుందని ఒక అప్డేట్ అయితే వచ్చింది. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే ఈ మంత్ లాస్ట్ వీక్ వరకు అయితే వెయిట్ చేయండి చాలు. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.